హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శేషు టెక్నాలజీ ఛానల్. నా పేరు శేషు. ఇవాళ వీడియోలో టాపిక్ చూసుకుంటే కనుక కామెంట్ బాక్స్ చాలా రూల్ పట్టించి అయితే మీరు అడిగిన కొన్ని కామెంట్స్కి అయితే వీడియో చేద్దాం అని చెప్పేసి అలాగే లేట్ అయిపోతుంది. సో ఇవాళ అయితే మీరు అడిగిన కొన్ని కామెంట్స్కి అయితే నేనైతే సమాధానం అయితే చెప్పబోతున్నాను. చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి, అందులో ద బెస్ట్ కామెంట్స్ని నేనైతే పిక్ చేసి ఇప్పుడు వాటికైతే మీకు ఈ సమాధానం అయితే చెప్తాను. ఇంకపోతే మన ఛానల్ కనుక మీరు ఇప్పటికి కూడా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కామెంట్లలో మీకు ఉపయోగపడింది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మరి ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోతామా, పదండి. మన ఫస్ట్ కామెంట్ చూసుకుంటే కనుక లోకవర్త్ రమేష్ గారు అయితే అడుగుతున్నారు, BS4 గ్లామర్ బైక్ కావాలన్నా ఒకవేళ ఉంటే చెప్పండి. సో రమేష్ గారు, మీకు BS4 గ్లామర్ బైక్ కావాలనుకుంటే సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలి తప్ప మీకు కొత్త బైక్ అనేది దొరికే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే BS4 బైక్ అనేది మార్చి 31 ఆపేయడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి మీకు లేటెస్ట్ మోడల్ BS6 గ్లామర్ ఏదైతే ఉందో అదే తీసుకోవాలి తప్ప మీరు ఎంత ప్రయత్నించినా ఎక్కడికి వెళ్ళినా నేనే కాదు ఎవరిని అడిగినా సరే ఇదే సమాధానం అయితే చెప్తారు. మీకు BS4 గ్లామర్ కొత్త బైక్ అయితే దొరకదు, సెకండ్ హ్యాండ్లో కావాలి దొరుకుతుంది, దాన్ని ట్రై చేయండి మీరు. నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే కనుక మనకి చంద్రశేఖర్ గారు అడుగుతున్నారు, సుజుకీ యాక్సెస్ 125 వెహికల్లోని డిజిటల్ మీటర్ గురించి వాటి ఫీచర్స్ మీద ఒక వీడియో చేయండి బ్రో, అసలు ఏమీ తెలియడం లేదు దాని గురించి. ఇంకా స్పీడోమీటర్లోని పక్కన లైట్లు బ్లూ అండ్ గ్రీన్ ఎందుకు చేంజ్ అవుతున్నాయో అర్థం కావటం లేదు. ఓకే శంకర్ గారు, మీరు అడిగిన దానికైతే నేను సుజుకీ యాక్సెస్ BS6 బైక్ మీద ఒక వీడియో అయితే చేస్తాను. సో మీరు నా ఛానల్లో ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు ఆ స్పీడోమీటర్ గురించి అర్థమైతే అవుతుంది. కావాలంటే మీకు పైన కార్డ్స్లో కూడా ఆ వీడియో అనేది వదిలేస్తాను, అక్కడి నుంచి అయినా చూడండి. ఇకపోతే బ్లూ అండ్ గ్రీన్ లైట్ ఎందుకు వెలుగుతుందంటే మీ యొక్క బైక్ యొక్క మైలేజ్ ఇంక్రీజ్ అవుతుందో లేదో చెప్పడానికి ఆ బ్లూ అండ్ గ్రీన్ లైట్ వెలుగుతుంది. మీకు గ్రీన్ లైట్ వెలుగుతుందంటే మీరు ఆ లైట్ వెలుగుతున్నంతసేపు వెళ్ళిన స్పీడ్లో వెళ్తే కనుక మీకు మైలేజ్ అనేది వస్తుంది. సో అందుకనే ఆ లైట్ అనేది వెలుగుతుంది. ఒక ఆ లైట్ వెళ్ళకుండా బ్లూ కలర్లో చేంజ్ అయిందంటే మీ బ్లూ కలర్లో ఉన్నప్పుడు వెళ్తే మైలేజ్ అనేది రాదు, గ్రీన్ లైట్ వెలుగుతున్నంత స్పీడ్లో వెళ్తే కనుక మీకు మైలేజ్ అనేది వస్తుంది. సో మీ యొక్క స్పీడు మైలేజ్ ఇండికేట్ చేయడానికి ఆ లైట్లు అయితే ఉంటాయి. సో మీకు అర్థమైంది అనుకుంటాను, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి, మళ్ళీ దీని అయితే సమాధానం అయితే చెప్తాను. ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం మనం. ఎందుకంటే చంద్రశేఖర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, బ్రో కొందరు ఏం చెప్తున్నారంటే ట్యాంకులో సెన్సార్లు ఉంటాయి, 2 లీటర్స్కి తగ్గితే అవి పనిచేయవు, అందుకే 2 లీటర్స్ మెయింటైన్ చెయ్యాలి అంటున్నారు. దీని గురించి కొంచెం డీప్గా స్టడీ చేయండి బ్రో. ట్యాంకులో సెన్సార్లు గట్ట ఏమీ ఉండవండి, సెన్సార్లు గట్టనే మీకు ట్యాంకులోని కేవలం కార్పెంటర్ ఉండదు కాబట్టి, ఫ్యూల్ ఇంజెక్టెడ్ బైక్ కాబట్టి మీకు కంపల్సరీ 2 లీటర్ల పెట్రోల్ ఉండాలని చెప్తున్నారు తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం కాదు. మీరు అటువంటి ఆలోచన పెట్టుకోకర్లేదు. మీకు పెట్రోల్ అయిపోతే మామూలుగా పెట్రోల్ తెచ్చుకొని వేసుకొని తిరిగితే బాగానే పనిచేస్తుంది, దాంట్లో ఎటువంటి సెన్సార్స్ అయితే ఉండవు. ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే కనుక శ్రీ సూర్య అశోక్ గారు అడుగుతున్నారు, బైక్ తీసుకునేటప్పుడు ఫైనాన్స్కి చెక్స్ ఇస్తాము, క్లియర్ అయిన తర్వాత క్లియరెన్స్ లెటర్ ఇస్తారు, చెక్స్ తిరిగి ఇవ్వరు, దానివల్ల మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? రిప్లై బ్రో, ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. మీకు బైక్ తీసుకున్నప్పుడు చెక్స్ అయితే ఇస్తారు కదా, ఆ చెక్స్ ఎందుకు ఇస్తారంటే మీకు బ్యాంకులో నుంచి అమౌంట్ కట్టడానికి యూజ్ అవుతుంది ఆ చెక్స్. ఒకవేళ చెక్స్ మీద ఏమైనా చేద్దామన్నా సరే, మీకు ఆ బైక్ ఉండదని చెప్దామన్నా సరే, మీకు ఆల్రెడీ క్లియరెన్స్ లెటర్ అనేది ఇచ్చేస్తారు కాబట్టి మీకు దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ప్రైవేట్ ఫైనాన్స్లు లాంటివి ఏమన్నా తీసుకుంటే కనుక మీకు కంపల్సరీ చెక్స్ అనేది అడగండి. ప్రైవేట్ ఫైనాన్స్ కాకుండా లిమిటెడ్ ఫామ్ ఫైనాన్స్లు అయితే మట్టికి మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఉండదు చెక్స్ ఇచ్చినంత మాత్రాన. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే కనుక మనకి ఆది సుస్మిత్ గారు అడుగుతున్నారు, లాంగ్ డ్రైవ్కి ఏది బెటర్గా ఉంటుంది చెప్పు బ్రో. బ్రో నీకు ఒక విషయం అయితే చెప్తాను, మీరు లాంగ్ డ్రైవ్ చేస్తారనుకుంటే కనుక మీకు స్కూటీల వైపుకి అయితే వెళ్ళకండి, బైక్ అయితే తీసుకోండి. మీకు లాంగ్ డ్రైవ్ అయితే చాలా బాగుంటుంది. స్కూటీ అనేది లాంగ్ డ్రైవ్కి అయితే అస్సలు సెట్ అవ్వదు నా దృష్టి ప్రకారం. ఒకసారి 2 సార్లు వేసుకెళ్ళడానికి అప్పుడప్పుడు వేసుకెళ్ళడానికి పర్లేదు, కానీ మీరు కంటిన్యూగా లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాను అనుకుంటే కనుక మట్టికి స్కూటీ పర్ఫెక్ట్ కాదు, బైకే పర్ఫెక్ట్. సో ఇది మీరు అర్థం చేసుకుంటే మంచిది. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే కనుక మనకి చిన్నారావు గారు అడుగుతున్నారు, పొల్యూషన్ సర్టిఫికేట్ BS6కి వెహికల్కి చేయించాలా వద్దా చెప్పండి బ్రో.
BS6 వెహికల్ కి పొల్యూషన్ అనేది చేయించాలి. ఏ కొత్త బైక్ తీసుకున్నా సరే మనకి 6 మంత్స్ అయితే పొల్యూషన్ ఇస్తారు. ఆ తర్వాత BS4 అయితే BS6 అయితే పొల్యూషన్ అనేది కంపల్సరీ ఏ బైక్ అయినా సరే చేయించాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే కనుక మనకి DRR రాజేశ్వర్ గారు అడుగుతున్నారు, మీరు RC కాస్ట్ ఫైనాన్స్ పేపర్ అమౌంట్ కూడా అసలులో వేసి మరి EMI డివైడ్ చేస్తారు భయ్య? అవునండి, మరి RC కాస్టు అలాగే మనకి డాక్యుమెంట్ ఛార్జెస్ కూడా EMIలో వేసి డివైడ్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మనకి ఆల్రెడీ ఆ అమౌంట్ డాక్యుమెంట్స్ అమౌంట్ ఏదైతే ఉందో అదైతే ఇచ్చేస్తారు. చాలా ఇంకా RC కాస్ట్ అంటారా బండి ప్రైస్లో వచ్చేస్తుంది కాబట్టి దాన్ని అయితే డివైడ్ చేసి విడిగా ఇవ్వడానికి అయితే అవ్వదు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో డాక్యుమెంట్ ఛార్జెస్ అయితే కొంతమంది విడిగా ఇచ్చేసి ఫైనాన్స్ చేయించుకుంటారు. విడిగా ఇచ్చినా విడిగా ఇవ్వకపోయినా అలాగే అవుతుంది, దాంట్లో పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు. మీకు ఇచ్చినంత మాత్రాన దాంట్లో ప్రాబ్లం ఉండదు, మీకు అలాగన్నా ఎలాగైనా ఏదన్నా ఒకటే. సో ఇదొకటి మీరు గుర్తుగా గుర్తుపెట్టుకోండి. కొంచెం నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే కనుక K రాజ్ గారు అయితే అడుగుతున్నారు, బ్రో బైక్ ఫైనాన్స్తో తీసుకుంటే మంచిదా, నెట్ అమౌంట్తో తీసుకుంటే మంచిదా, ఏది బెటర్ ఆప్షన్ చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. నన్ను అడిగితే మీకు క్యాష్ ఉంటే కనుక నెట్ క్యాష్తో అయితే మీరు బైక్ తీసుకోవడం చాలా వరకు బెస్ట్. ఎందుకంటే ఫైనాన్స్లో తీసుకుంటే సపోజ్ మీరు 2 సంవత్సరాలు EMI కట్టాల్సి వస్తే కనుక మీరు ఎక్స్ట్రాగా 20,000 అయితే పే చేయవలసి వస్తుంది. ఇంట్రెస్ట్తో కలిపి డాక్యుమెంట్ ఛార్జెస్ ఇంట్రెస్ట్ మిగతా వగేరా అన్నీ కలిపి 20,000 దాకా మీరైతే ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. సో అందుకని మీకు ఒకవేళ మీ దగ్గర నెట్ క్యాష్ ఉంటే కనుక నెట్ క్యాష్కి అయితే తీసేసుకోండి, అదే చాలా బెస్ట్. ABDCD EGF అని చెప్పి ఒక ఆయన పెట్టారు, కరిజ్మా అని క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. సో కరిజ్మా ఇంకా ఆగిపోయినట్టే మీకు కరిజ్మా అనేది రాదు. ఎప్పుడైతే హోండా హీరో డివైడెడ్ అయిపోయాయో ఈ కరిజ్మా ఒకటి, ZMR ఒకటి, FZ CBZ ఒకటి, సో ఈ మూడు బైకులు హంకు కూడా ఈ 4 బైకులు కూడా మనకైతే ఇంకా రావు. సో ఎందుకు రావు అనేది ఒక వీడియో కావాలనుకుంటే నన్ను కింద కామెంట్ అయితే చేయండి, అప్పుడు నేను వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను వాటి మీద ఒక డీటెయిల్గా. అయితే కరిజ్మా అయితే ఇంకా మనకి రానట్టే, ఇది మీరు తెలుసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి కామెంట్స్ అయితే. సో ఈ కామెంట్స్ మీకు ఎంతో కొంత ఉపయోగపడే అనుకుంటాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి, మీకైతే ఖచ్చితంగా నేనైతే సమాధానం అయితే చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, సీ యూ, బై బై, మీ శేషు.